నమస్కారం, మీరు చూస్తుంది సీటూ తెలంగాణ న్యూస్. నేను మీ పద్మ. ముందుగా హెడ్లైన్స్. స్కూల్ బస్ కు తప్పిన పేను ప్రమాదం. రోడ్డు పక్కనున్న మురికి కాలువలోకి దూసుకెళ్లి పక్కకు ఉరిగిన బస్సు. ఈ నెల 13న దేశవ్యాప్తంగా పెట్రోల్ డీలర్ల సమ్మె. మార్జిన్లు పెంచడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్. ఈ నెల 12 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపిన ఏపీ డీజీపీ సాంబశివరావు. రెండో రోజు కూడా కొనసాగుతున్న లారీ ఓనర్ సమ్మె. సమ్మె ప్రభావంతో సోమవారం నిలిచిపోయిన 5,000 లారీలు. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. బైక్ పై వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి గోడకు తగిలి ఫౌంటైన్ నీటిలో మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కుడలి బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో దారి కనిపించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ కుడలి బాబు జగ్జీవరామ్ చౌరస్తాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి దారి కనిపించక బైక్ పైన వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి కుడలి చౌరస్తా గోడకు తగిలి ఫౌంటైన్ నీటిలో పడి మృతి చెందాడు. తెల్లవారుజామున ఫౌంటైన్ నీటిలో శవమై కనిపించిన వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎడతెరిపి లేని వర్షాలు చిత్తూరు జిల్లాని వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరగడంతో కుప్పల్ సమీపంలోని పోడూరు వద్ద ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో కృష్ణగిరి పాలమనేరు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టి ముప్పు రాకుండా చూడాలని కోరుతున్నారు. అటు భారీ వర్షాలకు ఓ మహిళ ప్రాణాల మీదకి తెచ్చిపెట్టింది. నీవా నది ప్రవాహ పరవళ్లను చూసేందుకు ఓ మహిళ వెళ్లింది. బ్రిడ్జి వద్ద కళ్ళు తిరిగి వరద ప్రవాహంలో పడిపోయింది. కాపాడండి అని మహిళ కేకలు వేయడంతో స్థానికులు ఆ మహిళను కాపాడారు. ఈ నెల 12 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుందని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలోని సిఐడి ఆధ్వర్యంలో కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 12 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుందని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఏపీలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని డీజీపీ సాంబశివరావు వివరించారు. ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్న వారు 9.9 లక్షల మంది ఉన్నారని ఆయన తెలియజేశారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో సిఐడి కౌంటర్ల వివరాలు, వెరిఫికేషన్ షెడ్యూల్ ను అందుబాటులో ఉంచుతామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు వారి వద్ద ఉన్న ఒరిజినల్ పత్రాలను సిఐడి వద్ద వెరిఫై చేయించుకోవాలని డీజీపీ సూచించారు. వివిధ కారణాల వల్ల సిఐడి కేంద్రాలకు లేకపోయిన వారికి మళ్ళీ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సాంబశివరావు తెలిపారు. మరి ఒకేసారి 10 లక్షల మందో 12 లక్షల మందో ఒకేసారి వస్తే కొంచెం రద్దీ ఎక్కువయ్యి కొంచెం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి సిఐడి అడిషనల్ ఈజీ గారు వారి టీం ఏం చేశారంటే వారిని సెగ్రిగేట్ చేసి ఈ జిల్లాలో ఈ మండలంలో ఈ తారీఖు నుంచి ఈ తారీఖు వరకు ఈ నెంబర్ ఉన్న వాళ్ళకి వెరిఫై చేస్తాం అనేటువంటిది చాలా సంక్షిప్తంగా చాలా కూలంకషంగా దాని మీద ఆలోచన చేసి ఈ ఇబ్బంది కలగకుండా ఈ డిపాజిటర్స్కి ఈవేళ సాయంత్రానికి వెబ్లో పెట్టేస్తారు. ఏమని నేను ఒకవేళ డిపాజిటర్ని అయితే ఏ రోజున ఏ మండలానికి పోవచ్చు, మరలా నేను నా డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయొచ్చు అన్న మీదట గవర్నమెంట్ కూడా దీనికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చింది. ఈ సహకారంతో వాట్ వీల్ డూ, వీఆర్ గోయింగ్ టు ఫీల్డ్ వెరిఫై ది డేటా. ఇప్పుడు 9.9 లాక్స్ కాకుండా రేపు 14 లక్షలు రావచ్చు, 15 లక్షలు రావచ్చు, 16 లక్షలు రావచ్చు, లేకపోతే ఎక్స్పెక్ట్ చేసినట్టుగా 19 లక్షలు కూడా రావచ్చు. వచ్చినప్పుడు హైకోర్టుకి మేము కరెక్ట్ సరైనటువంటి సమాచారం అందించడానికి ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. దీంట్లో ఉన్న భాగం ఏంటంటే మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే డిపాజిటర్స్కి ఈరోజు సాయంత్రానికి వెబ్లో ఏ జిల్లాలో ఏ మండలంలో ఎవరెవరు పోయి వెరిఫై చేసుకో వాళ్ళ రికార్డ్స్ని సబ్మిట్ చేయొచ్చు ఫీల్డ్లో అనేటువంటిది ఇవాళ తెలియపరుస్తాం. ఇదే కాకుండా వెబ్ చూడని వాళ్ళు కూడా కొంతమంది ఉంటే మీడియా ద్వారా తెలియపరచేది ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషను, ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఆ మండలానికి సంబంధించి, ఆ జిల్లాకి సంబంధించి ఎక్కడ ఏ రోజున వెరిఫై చేస్తారంటే వివరం కూడా నోటీస్ బోర్డు లాంటి దాంట్లో పెట్టడం జరుగుతుంది.
ఈ నెల 13 నుంచి పెట్రోల్ డీలర్లు సమ్మె బాట పట్టనున్నారు. మార్జిన్లు పెంచడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు పెట్రోల్ డీలర్లు. గడువులోగా తమ డిమాండ్లను పరిష్కరించకుంటే అక్టోబర్ 27 నుంచి అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించింది. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు పెట్రోల్ డీలర్లు. డీలర్ల మార్జిన్లను ఏడాదికి 2 సార్లు సవరించడంతో పాటు రవాణా ఛార్జీలు, ఇథనాలు కలపడం వంటి డిమాండ్లపై గత ఏడాది కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయనందునే సమ్మెకు దిగుతున్నట్లు స్పష్టం చేసింది. వస్తు సేవల పన్ను, ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ చేపట్టిన 2 రోజుల సమ్మెతో హైదరాబాద్ లో సుమారు 5,000 లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువులు, వివిధ రకాల ముడి సరుకు రవాణాకు బ్రేక్ పడింది. సమ్మె ప్రభావంతో 2వ రోజైనా కూడా లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వస్తు సేవ పన్ను, ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా లారీ యజమానులు చేపట్టిన బంద్ 2వ రోజు కూడా కొనసాగింది. ఆదివారం అర్ధరాత్రి వరకు బుకింగ్లు చేసుకుని రోడ్డెక్కిన లారీలు మినహా మిగతావన్నీ ఆగిపోయాయి. వస్తువుల లోడింగ్, అన్లోడింగ్లను కూడా నిలిపివేశారు. దీంతో హైదరాబాద్ లోని ఉస్మాన్గంజ్, మహారాజ్గంజ్, బేగంబజార్, అబిడ్స్, కోటి, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్, జనరల్ బజార్, మోండా, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. అత్యవసర వస్తువులు మినహా ఇతర అన్ని రకాల వస్తువుల సరఫరాను లారీ సంఘాలు అడ్డుకున్నాయి. మంగళవారం కూడా సమ్మె కొనసాగనుండటంతో కొన్ని రకాల వస్తువుల ధరలపైన ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికి నందిగామ మండలంలోని అప్పారెడ్డిగూడ వాగు పొంగి పొర్లుతుంది. వాగు ఉధృతికి చంద్రాయనగూడ నుంచి అప్పారెడ్డిగూడ వెళ్లే దారిలో ఉన్న కల్వర్టుపై నీరు ప్రవహించడంతో సోమవారం రాత్రి కారు చిక్కుకుపోయింది. ఈ కారు చందానగర్ కు చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి నందిగామ మండలంలోని అప్పారెడ్డిగూడ వాగు పొంగింది. వాగు ఉధృతికి చంద్రాయనగూడ నుంచి అప్పారెడ్డిగూడ వెళ్లే దారిలో ఉన్న కల్వర్టుపై నీరు ప్రవహించడంతో ఓ కారు చిక్కుకుపోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో కారును వదిలి వెళ్లినట్లు స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారును బయటకు తీశారు. మేడ్చల్ జిల్లా డిఆర్డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ఉపాధి కార్యక్రమాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ప్రారంభించారు. గట్కేసర్ మండల కేంద్రంలో మహిళా సమైక్య భవనంలో నిర్వహించే ఈ శిక్షణ ఉపాధి కార్యక్రమాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. గట్కేసర్ మండల కేంద్రంలో మహిళా సమైక్య భవనంలో మేడ్చల్ జిల్లా డిఆర్డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఉపాధి కార్యక్రమాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం, అనేక సంక్షేమం కోసం పాటుపడుతుందని సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సంజీవరెడ్డి, గట్కేసర్ సర్పంచ్ యాదగిరి యాదవ్, ఎంపీడీఓ శోభ అధికారులు పాల్గొన్నారు. కాపరా ఇక్కడికి వచ్చి ఆందోళన అవుతుంది. ఇక్కడ అన్ని బాగున్నాయి, మేడమ్స్ గా మంచి చేస్తారు. అప్పుడు ఇంగ్లీష్ రాకుండా ఇప్పుడైతే ఇంగ్లీష్ మామూలుగా వస్తుంది. ఇంకా 35-3 నెలల వరకు మొత్తం పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ నేర్చుకుంటామని కోరుకుంటున్నాం. ఈరోజు మన మేడ్చల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా డిడియు జీకేవై కింద ఇంగ్లీష్ వర్క్ రెడీనెస్ అండ్ కంప్యూటర్ స్కిల్ సెంటర్ జిల్లాలో మొదటిగా గట్కేసర్ మండలంలో మహిళా మండల సమైక్య బిల్డింగ్లో ట్రైనింగ్ సెంటర్ మరియు హాస్టల్ పాత ద్వాకరాబాద్ బిల్డింగ్లో జరపడం జరుగుతుంది. అయితే దీనికి గౌరవ యాక్చువల్లీ కలెక్టర్ గారు ఎంతో ఎప్పటి నుంచో చెప్తుంటారు మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. సో గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలకు మరియు గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి ఆదేశాలకు గట్కేసర్లో చెప్పడం జరిగింది. అయితే ఇది ప్రధానంగా ఎవరికంటే మన మహిళలు మరియు అబ్బాయి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నవారు ఎవరైతే 10th పాస్ అయ్యి ఆర్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఆర్ 7th కూడా ఫెయిల్ అయ్యి ఉన్న వాళ్ళకు ఈ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ కేంద్రంలో 90 రోజులు రెసిడెన్షియల్ ఇన్హౌస్ ట్రైనింగ్ అంటారు. అంటే వాళ్ళు 90 రోజులు నేర్పించేది ఏంటంటే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, ఇంగ్లీషు, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది. ఓ స్కూల్ బస్సుకు త్రుటిలో పేను ప్రమాదం తప్పింది. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ నాగార్జున కాలనీలో విద్యార్థులను తీసుకుని వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఉన్న మురికి కాలువలోకి దూసుకెళ్లింది. అనంతరం కింద పడకుండా పక్కకు ఒరిగిపోయింది. ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో నాచారం బ్రాంచ్కి చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నాగార్జున సాగర్ కాలనీలో విద్యార్థులను తీసుకుని వెళ్తున్న బస్సు రోడ్డు పక్కనున్న మురికి కాలువలోకి దూసుకెళ్లింది. అనంతరం కింద పడకుండా పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో బస్సులో 11 మంది విద్యార్థులున్నారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే విద్యార్థులను బస్సులో నుంచి బయటకు తీశారు. ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం. రోడ్డు పక్కనున్న మురికి కాలువలోకి దూసుకెళ్లి పక్కకు ఒరిగిన బస్సు. ఈ నెల 13న దేశవ్యాప్తంగా పెట్రోల్ డీలర్ల సమ్మె. మార్జిన్లు పెంచడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్. నెల 12 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపిన ఏపీ డీజీపీ సాంబశివరావు. రెండో రోజు కూడా కొనసాగుతున్న లారీ ఓనర్ సమ్మె. సమ్మె ప్రభావంతో సోమవారం నిలిచిపోయిన 5,000 లారీలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సీటు తెలంగాణ న్యూస్. నమస్కారం.